21వ కీర్తన గ్రంథంలో రాయబడింది, 1వ వచనం చూస్తే, దావీదు రాజు అయినప్పుడు గొర్రెలు కాసినప్పుడు సంతోషపడ్డాడు. దావీదు ఏ మనాది లేదు, దుఃఖం లేదు, బాధ లేదు, ఆయన చింత లేదు. కష్టాలు బోలెడు వచ్చాయి, కుటుంబ కష్టాలు వచ్చాయి, భార్య కష్టాలు వచ్చాయి, మామ కష్టాలు వచ్చాయి. మామ కష్టపెట్టాడు, భార్య కష్టపెట్టింది, పిల్లలు కష్టపెట్టారు. శ్రమలు శ్రమలు శ్రమలు, గాఢాంధకారపు లోయలో వెళ్ళినా ఆయన గొర్రెలు కాసుకునే స్థితిలో ఉన్నప్పుడు, ఆయన గొర్రెలు మేపుతూ ఉన్నప్పుడు ఆయన ప్రియులారా కృంగిపోలే, విచారపడలే. ఆయన రాజు అయిన తర్వాత రాజుగా మార్చబడి రాజుగా చేయబడిన తర్వాత కూడా ఆయనకి ఎన్ని వచ్చినా కానీ ఆయన ముఖములో సంతోషమే కలిగి ఉంది. కారణం ఎందుకు చదవండి ఇప్పుడు 21వ కీర్తన 1వ వచనం. యెహోవా రాజుని బలమును బట్టి సంతోషిస్తున్నాడు, నీ రక్షణను బట్టి అతడు ఎంతో హర్షిస్తున్నాడు. హల్లెలూయా. చూసారా పిల్లలారా, రాజుగా ఉన్నప్పుడు రాజులు ఎప్పుడు అతిశయపడతారు, నా సైన్యం ఇంత, నా బలం ఇంత, నా బలగం ఇంత. ఇందాక ఒక మెసేజ్, ఒక చిన్న క్లిప్ వింటాను నేను, వింటుంటే అందులో చెప్తున్నాడు పాస్టర్ గారు, అలెగ్జాండరు గొప్ప చక్రవర్తి కదా, అలెగ్జాండర్ ది గ్రేట్, ప్రపంచాన్ని జయించినోడు. ఆయనంట ఆకాశం నిచ్చనుంటే పరలోకం కూడా వెళ్ళి దేవుని కూడా జయించొద్దాం అనుకున్నాడు. అంత అన్ని దేశాలు చేసిన అతిశయం. నాకు తనకున్న సైన్యాన్ని బట్టి ఇంకా అతిశయపడేవాడు. సైన్యములు అందరూ మస్తు పోరాడేవాళ్ళు, సైన్యములు అందరూ కూడా వీరులు, వీరులు శూరులు ఉన్నారు. ఆ వీరుల్లో ఒక వీరుడట భయముతో వణుకుతో యుద్ధం జరుగుతుంటే వెనక తిరిగి వస్తూ అలెగ్జాండర్ చక్రవర్తి ఎదురుగానే వెంటనే గుర్రం దిగి అలెగ్జాండర్ మోకాళ్ళ మీద పడ్డాడట. ఏంట్రా ఏంట్రా అంటే, ఎలా నాకు భయం వేస్తుంది, నాకు వణుకు వస్తుంది, భయం వేస్తుంది అంటే ఎందుకురా అంటే, ఏమోయా యుద్ధం అంటే భయం వేస్తుంది, నాకు భార్య పిల్లలు ఉన్నారు, అప్పటికీ గాయాలు అయిపోయాయంటే ఈ సైనికుడి. అప్పుడు అన్నాడంట, నీ ఎవర్రా, నీ పేరేం పేరు, ఎవరు నువ్వు అనంటే, ఇట్లా పలాని పలాని, నీ పేరేందంటే, నా పేరు కూడా అలెగ్జాండరే అన్నాడట. అప్పుడు అలెగ్జాండర్ చక్రవర్తి అన్నాడట, అరే ఒక్కటి నా పేరు పెట్టుకున్నాను, నా నేను ప్రపంచాన్ని జయించాను, అన్ని దేశాలు అన్ని రాజులను జయించాను, నా పేరు పెట్టుకుని పిరికోళ్ళలాగా భయపడొస్తున్నా, ఒకటి పేరన్నా మార్చుకో, లేకపోతే పోరాడి యుద్ధమన్నా చెయ్యి, గెలిచేటట్టు చెయ్యి, ఈ రెండు ఆప్షన్స్, ఈ రెండు చేయకపోతే నేను చంపేత ఇక్కడ అన్నాడు. అంటే తన సైన్యాన్ని బట్టి ఎంతో అతిశయపడ్డాడు. సైన్యములో సైన్యాన్ని బట్టి, రథాలను బట్టి, గుర్రాలను బట్టి, సమస్తాన్ని బట్టి అతిశయపడతారు రాజులు ఇప్పుడు కూడా. మరి ఈ రాజు దావీదు రాజు దేన్ని బట్టి అతిశయపడతాడు? ఎంత పెద్ద సైన్యం ఉందో, ఇంకా అలెగ్జాండర్ చక్రవర్తి లాగా అన్ని దేశాలు కూడా ఏ దేశం మీదకి వెళ్ళినా దావీదుకి జయమేమి వచ్చేదంట అప్పుడు కూడా.
అయినప్పటికి కూడా నేను బట్టి దేవుడు యెహోవా రాజు నీ బలమును బట్టి సంతోషపడుతున్నాడు, నీవు ఇచ్చిన రక్షణను బట్టి ఆమేన్. నీ బలమును బట్టి అంటే రాజు నీ బలమును బట్టి అతిశయపడుతున్నాడు. బలము నాకు గొర్రెలు కాసుకునే వాణ్ణి, గొర్రెలు కాసుకునే వాణ్ణి బలవంతుడు గొప్పవాడు అనరు. గొర్రెలు కాసుకునే నన్ను, అడవిలోకి పోయి గొర్రెలు మేపుకునే నన్ను, మా అన్నలందరూ కూడా గవర్నమెంట్ ఉద్యోగస్తులుగా ఉన్నారు. నేను గొర్రెలు కాసుకుంటున్నాను, నన్ను తీసుకొచ్చి రాజుని చేసావు. గొర్రెలు కాసుకున్నప్పుడు ఎవరు కూడా నన్ను మెచ్చుకో, మా నాన్నే నన్ను మెచ్చుకోలే. మా నాన్నే ఆ ఉన్నాళ్ళే వాడు గొర్రెలు అమ్మడబోయాడు చిన్నవాడు పని హిమాలయనుడు అన్నాడు. కానీ రాజుని చేసి ఈ స్థితి ఇచ్చావు, ఇది నీ బలము కాదా? హల్లెలూయా. సైన్యం ఇచ్చేది నీ బలము కాదా? ఆరోగ్యం ఇచ్చావు నీ బలము కాదా? సింహాసనం ఇచ్చావు నీ బలము కాదా? దాస దాసీలను ఇచ్చావు నీ బలము కాదా? ఇదంతా నీ బలమే, అంటే నీ ఆశీర్వాదం. దాన్ని బట్టి నేను ఓకే సంతోషపడుతున్నా. అంతకంటే మిన్నగేంటో తెలుసా? నీ రక్షణను బట్టి హర్షిస్తున్నా. ఆమేన్. ఈ బలం, ఈ ఆశీర్వాదం ఈ లోకం వరకే. ఈ బలం, ఈ ఆశీర్వాదము ఓకే. నాకిచ్చిన సింహాసనము, నాకిచ్చిన సైనికులు, నాకిచ్చిన దాసుదాసీలు, నాకిచ్చిన రాజ్యాలు, నాకిచ్చిన జయము, నాకిచ్చినటువంటి పలుకుబడి, హోదా, అంతస్తు ఈ లోకం మరికే, ఈ లోకం మటుకే. దీన్ని బట్టి నాకు సంతోషమే. కానీ రక్షణ లేకపోతే నాకు మరలా సంతోషము లేదు, ఉత్సాహము లేదు. అందుకే నీవిచ్చిన రక్షణను బట్టి నేను ఎంతగానో హర్షిస్తున్నా. అంటే అర్థమైందండి, నమ్మి బాప్తీసం పొందిన వాడు యేసుక్రీస్తు నా పాపాలకు సిలువేయబడి మరణించి రక్తం చిందించి మరణించి తిరిగి లేచాడు, ఆయన నేను శ్వాసం ఉంచుతాను, అప్పుడు నేను నరకానికి వెళ్ళను, ఆ ప్రభువు నన్ను బాప్తీసం పరలోకం వెళ్తాను, ఎట్టగౌరవ దచ్చేది కదా అని ఆ అర్థం చేసుకొని ప్రభువును విశ్వసించి నమ్మి రక్షణ పొంది రెడీగా ఉంటే ఈ బలాలు, ఈ పదవులు, ఈ ఎన్నైనా ఉండని. ఆ రక్షణ లేకుంటే సున్నా, ఆ రక్షణ ఉంటే మరొక రాజ్యమైన పరలోకంలో ఉంటావు. అందుకని దావీదు రెండు అన్నాడు, నీవు ఇచ్చిన బలాన్ని బట్టి అది సంతోషపడుతున్నాను, నీవు ఇచ్చిన రక్షణను బట్టి హర్షిస్తున్నాను. ఆమేన్. మంచిదే. కానీ భక్తులు, బైబిల్లో ఉన్న భక్తులు ఆ దేవుణ్ణి బట్టి ఆనందించారే తప్ప ఉన్నటువంటి ఈ లోకంలో ఉన్నటువంటి ఉన్నాయి అవి కూడా దేవుడు దీవించి ఇచ్చాడు. ఆస్తిపాస్తులు, ఐశ్వర్యం అంత ఇచ్చి అన్నీ ఇచ్చినప్పటికి కూడా, వాటి అందరూ దేవుని కృతజ్ఞతలు చెల్లించినప్పటికి కూడా, భక్తులందరూ కూడా దేవుడు ఇచ్చిన రక్షణను బట్టి, పరలోకాన్ని బట్టి ఆనందపడ్డారు. మనం కూడా దేని బట్టి ఆనందపడాలి?